Hey guys, welcome back to new video. Friends, I am going to talk to you today. I am present in Chennai in PVR AERO Hub. I am India's first AERO Hub. I am going to talk to you today. ఎదురుగా ఎక్కడైతే చూడండి ఇక్కడంతా మనం రిలాక్స్ అవ్వొచ్చు అన్నమాట అక్కడ ఒక స్క్రీన్ నెంబర్ 1 స్క్రీన్ నెంబర్ 2 స్క్రీన్ నెంబర్ 3 వరుసగా ఉంటది లెఫ్ట్ సైడ్ స్క్రీన్ 4 స్క్రీన్ 5 అయితే ఉంటది అన్నమాట వాష్ రూమ్స్ కూడా స్క్రీన్ నెంబర్ 4 కి స్క్రీన్ నెంబర్ 5 కి మధ్యలో ఉంటది రైట్ సైడ్ వచ్చేసి మనకి పక్క కన్ఫెక్షన్ ఏరియా క్యాంటీన్ మొత్తం ఉంటది ఇది స్క్రీన్ 5 అన్నమాట చూడండి ఎవరో కస్టమర్ కూడా వస్తున్నారు మొత్తం ఇందులో 5 స్క్రీన్లు ఉంటది మామూలుగా PVR ఏరో హబ్ అంటే మామూలు PVR థియేటర్స్ లాగా పెద్దదిగా అయితే ఉండదు ఇది మీడియం సైజ్ అన్నమాట ఎందుకంటే ఉన్న స్పేస్లోనే కట్టాలి కాబట్టి తక్కువ దాంట్లోనే కట్టిండారు అందువల్ల 5 స్క్రీన్స్ కూడా కొద్దిగా మీడియంగా ఉంటుంది జనాలు అయితే వాళ్ళ స్క్రీన్లకు సంబంధించి షోలు ఇంకా టైమింగ్ ఉంది కాబట్టి ఇక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు నేను స్క్రీన్ 4 అయితే బుక్ చేసుకున్నాను ఇదే స్క్రీన్ 4 దీన్ని బట్టి ఇది సక్సెస్ అయితే ఇంకా ఇండియాలో చాలా చోట్ల అయితే మెట్రో సిటీస్లో ప్లాన్ అయితే చేసినారు కాబట్టి ఇది బాగా సక్సెస్ అయింది అన్నమాట జనాలు కూడా బాగా యూస్ చేసుకుంటున్నారు ఎక్కువ మనకి ప్యాసింజర్ మెయిన్గా ఇది ట్రావెల్ చేసే ప్యాసింజర్ల గురించి అయితే పెట్టినారనమాట ఫ్లై చేసే వాళ్ళకి కాకపోతే వాళ్ళకన్నా ఎక్కువగా మనకి ఆ చుట్టుపక్కల ఉన్న చెన్నై పీపుల్స్ లోకల్ పీపులే ఎక్కువగా యూస్ చేసుకుంటున్నారు దీన్ని బాగా అనమాట ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి తొందరలోనే కలకత్తా బెంగళూరు నెక్స్ట్ ఢిల్లీ బాంబేలో అయితే ప్లాన్ చేస్తున్నారు మేబీ 1 or 2 ఇయర్స్లో అయితే అవి కూడా ఓపెన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఫోటో సెషన్ మనకి సెల్ఫీ పాయింట్ ఇక్కడంతా పీవీఆర్ లోగోస్ ఉన్నాయి ఇక్కడైతే మనం సెల్ఫీ అయితే తీసుకోవచ్చు ఒకసారి స్క్రీన్ లోపలికి వెళ్ళేసి ఎట్టుందో ఒకసారి అయితే చూద్దాం చూడండి ఆ ఎదురుగా అయితే మనకు వాష్రూమ్స్ అయితే ఉండదు మన షోకి అయితే టైం అయింది లోపలికి అయితే అలో చేస్తున్నారు ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు చూడండి లోపలికి వస్తే లోపల నుంచి చూస్తే వ్యూ ఈ మార్గం కనిపిస్తుంది అనమాట డోర్ కార్డ్ నుంచి అయితే లోపలికి వచ్చిన ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటుంది స్టెప్స్ ఎక్కేసి లోపలికి వెళ్తే ఫస్ట్ నేనే వచ్చా ఇంకా ఎవరైతే ఆడియన్స్ రాలేదు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తాం ఇక్కడైతే లైట్స్ అన్నీ ఉన్నాయి స్టెప్స్ కాడ వావ్ స్క్రీన్ చూడండి స్క్రీన్ మరీ ఓహో ఆహా కాదు మీడియం స్క్రీన్ అనమాట థియేటర్ కూడా మీడియం అయ్యి స్క్రీన్ 4 కూడా లోపలికి వచ్చారు వ్యూ అంతా చూస్తున్నారు కదా మీరు ఫస్ట్ నుంచి ఇక్కడైనా గమనించినారా చూడండి మామూలుగా పీవీఆర్ అంటే రెడ్ థీమ్తో అయితే ఉంటుంది మొత్తం ఎర్ర ఉంటుంది రెడ్ కలర్ సీట్లు కానీ మొత్తం సైడ్ కానీ మొత్తం ఇంటీరియర్ మొత్తం రెడ్తో డిజైన్ చేయబడి ఉంటుంది ఇది ఏరో హబ్ కాబట్టి వీళ్ళు సపరేట్ కలర్ అయితే చూస్ చేసుకున్నారు చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇంకో కలర్ కూడా ఉంది పీవీఆర్ నేను మైసూర్లో అయితే చూసిన గరుడా మాల్లో పీవీఆర్ గరుడా మాల్లో అక్కడ మొత్తం మనకి వంగపువ్వు కలర్ అనమాట చాలా బాగుంటుంది అది కూడా మనకి ముందర లైన్ నుంచి కూడా స్పేస్ కొద్దిగా బాగానే ఉండదు ఇందులో టికెట్ రేట్లు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి 60 రూపాయలు నెక్స్ట్ వచ్చేసి సినిమాని బట్టి మారుతూ ఉంటుంది నేను బుక్ చేసుకునేటప్పటికి వచ్చేసి నాకు 180 అయితే పడింది జిఎస్టీ ఎగస్ట్రా సీట్లు కూడా చాలా బాగుంది అంత కొత్తగానే రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి నీట్గానే ఉంటుంది అనమాట మామూలుగా పీవీఆర్ అంటే ఎప్పుడు పోయినా కూడా నీట్గానే ఉంటుంది పైనుంచి చూస్తాను చూడండి ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే స్క్రీన్ ఏ విధంగా కనిపిస్తుందో మీకు ఒకసారి అయితే చూపిస్తాను సైడ్ డిజైన్స్ కూడా బాగుంది వాల్ సైడ్ ఉండేది సింపుల్గా డీసెంట్గానే ఉండదు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఈ మార్గం అయితే ఉండదు ఏసీ అయితే బాగా పెట్టిండారు సౌండ్ ఎలా ఉంది మీరు ఒకసారి చూడండి ప్లే చేస్తాను సో డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే చూసారు కదా చాలా బాగుంది డీసెంట్గానే ఉంది ఈ స్క్రీన్కి సంబంధించి అయితే ఇప్పుడు వచ్చి పిక్చర్ క్వాలిటీ అయితే చూడండి పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్రైట్నెస్ కానీ మనకి ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది డీటెయిల్స్ కూడా బాగుండదు అనమాట సీటింగ్లో కూర్చున్నా కూడా మనకి లెగ్ స్పేస్ బాగా విశాలంగా ఉండదు సీట్ కూడా బాగా హైట్గా ఉండదు చాలా పెద్ద పెద్ద భారీ కాయాలు వచ్చి కూర్చున్నా కూడా అంటే పెద్దగా లావు పర్సన్స్ వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళు కూడా కంఫర్ట్గానే ఉంటుంది సీటింగ్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది కుషన్ కూడా చాలా బాగుంది ముందర లెగ్ స్పేస్ బాగుంది సో ఫ్రెండ్స్ ఇంతే ఈ ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందని ఆశిస్తాను త్వరలోనే మరొక మంచి వీడియోతో కలుస్తాం అంతవరకు ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే బై బై మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సింబల్ అయితే కొట్టండి ఫర్దర్గా నా నుంచి ఏదైనా కొత్త వీడియోస్ అయితే వస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మిస్ కాకుండా ఉంటారు మన దాంట్లో రెగ్యులర్గా థియేటర్ వీడియోస్ ట్రైన్ వీడియోస్ బస్ వీడియోస్ నెక్స్ట్ ఫ్లైట్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటుంది స్టే
ట్యూన్ టు పక్కా ట్రావెలర్ మీ శేఖర్ ఇది మన ఛానల్ అన్నమాట